గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. ఎక్కడ నుంచి వచ్చింది ఈ గోల్డ్ అని? పర్సనల్ గోల్డ్ అని చెప్పింది. పర్సనల్ గోల్డ్ అని చెప్పింది. నావేవి నేను సౌదీ వెళ్ళిపోతే నాతో పట్టుకెళ్ళిపోయాను అనుకుంటారు. ఆ క్లారిటీ అయితే ఉంది నా మీద ఎలిగేషన్, దొంగతనం ఎలిగేషన్ పడుతుంది అని అయితే అంత థాట్ ఆ టైంలో రాలేదు. ఇన్ కేస్ ఇంట్లో తెలిసినా నన్ను పిలుస్తారు, ఏమైందమ్మా మీ ఇద్దరి మధ్య ఫ్యామిలీ అడుగుతారు, సార్ట్ అవుట్ అయిపోద్ది ఫోర్ ఫాల్స్ లో. బ్యాడ్ అంతవరకు ఆలోచించాను నేను. సో అంటే చాలా పర్సనల్ గా సీక్రెట్ లా తీసుకొని హెల్ప్ చేశాను, బట్ ఇలా నన్ను ఫేక్ ఎలిగేషన్ లో ఇరికించారు. 105 తులా అంటే చిన్న విషయం కాదు. మరి మీ హస్బెండ్కి ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా, మీ ఫ్యామిలీ కానీ మీ హస్బెండ్ కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చెప్పాలి అని మీకు అనిపించలేదా? అది కంప్లీట్లీ మా ఇద్దరు పర్సనల్ థింగ్లో అనుకున్నాను, నా అమ్మాయిది నాది అని. ఇప్పుడు ఇండస్ట్రీలో నేను చాలా చూస్తూ ఉంటాను, నా ఫ్రెండ్సే సఫర్ అవుతూ ఉంటారు. సో తను కంప్లీట్లీ మంచి తనకే యాక్ట్రెస్ అవ్వాలని ఉండేది అనమాట. ఇప్పుడు అప్పటి నుంచి తెలుసు, 2016లో ఇద్దరు ఒకసారి స్టార్ట్ చేశాం. సో తను మ్యారేజ్ అయిపోయింది, పాప పుట్టేసింది, ఇంట్లోనే ఉంటాను, నీ లైఫ్ బాగుంటుంది అలా చెప్పేది ఎప్పుడు కలిసిన దగ్గర నుంచి. ఈవెన్ చాట్లో కూడా అలా ఎక్స్ప్రెస్ చేసేది అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా మీద అలాంటి ఏమైనా వచ్చింది అనుకోండి, నేను ఇండస్ట్రీలో ఉన్నాను, ఇలాంటివి ఏవో వస్తే ఫేక్ అనుకుంటారు. బట్ ఆ అమ్మాయి సర్కిల్లో అసలు నార్మల్ కాదు, తను చచ్చిపోవడమో లేదా ఫ్యామిలీ అంతా చచ్చిపోవడమో ఇలాంటివి అవుతాయి. లిటరలీ కాళ్ళ మీద పడి బైక్ చేసి నాకు ఆ టైంలో ఎమోషనల్ అయ్యి నేను పనిచేశాను, బట్ నా లైఫ్ మొత్తం పాడైపోయింది. తను మిమ్మల్ని హెల్ప్ అవడానికి రీజన్ ఏంటి? అంటే మీ ఇద్దరి మధ్య అంత రేపా ఉందా? అసలు లేదా, 8 ఇయర్స్ నుంచి కలవలేదు. ఇప్పుడు అనిపిస్తుంది ఒక బకరాన్ని కావాలని ఎత్తుక్కుంది అనిపిస్తుంది. కావాలని ఎత్తుక్కుంది అంటే తన క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా చాలా, అందరూ పొలిటికల్ పీపుల్. అదే చెప్పింది, ఎవరితో చెప్పలేను, ఇన్ కేస్ చెప్పినా ఇది ఇంకా బయటికి రావడం లేదా గాసిపింగ్ అవ్వడం. నేను ఏంటంటే కొంచెం సైలెంట్ పర్సన్, ఇండస్ట్రీలో ఉన్న ఇండస్ట్రీ ఫ్రెండ్స్ లేరు, బయట ఫ్రెండ్స్ ఎక్కువ లేరు, ఫ్యామిలీ బలరామ్ మా తమ్ముడు క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఇద్దరే ఉన్నారు అంతే. సో నేను అంత ఎక్స్పోజ్ చేయను, ఏదైనా నాకు చెప్తే అలా సైలెంట్గా ఉండిపోతాను. సో తనకి ఆ నేచర్ తెలుసు మోస్ట్లీ. ఇష్యూ అనేది ఇంట్లో ఎప్పుడు తెలిసింది ఈ మ్యాటర్? ఆ రోజు పోలీస్ స్టేషన్లో తెలిసింది. తెలిసినప్పుడు అప్పుడు మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు? మ్యామ్ యాక్చువల్లీ 24th మార్నింగ్ 3 and 4 మధ్యలో డోర్ నాక్ అయింది. 6 పర్సన్ ఎస్ఐ సిఐ గారు అండ్ 4 కానిస్టేబుల్స్ ఇంక్లూడింగ్ వన్ లేడీ కానిస్టేబుల్ ఇంటికి వచ్చారు. డైరెక్ట్ ఇంట్లో దొరికిపోయి, అంటే గ్రిల్ డోర్ ఉంది, ఎవరు మీరు చెప్తే పోలీస్ చెప్పారు. తో సమయం అదే రోజు 23rd 11 o'clock వచ్చింది. తో వాళ్ళు లోపల వచ్చారు పోలీస్ అనేసి, మేము పోలీస్ అంటే డోర్ ఓపెన్ చేసాం. సో ఐ వాజ్ థింకింగ్ కింద తను ఏమైనా హిట్ అండ్ రన్ చేసి వచ్చిందా అందుకే ఇలాగ వచ్చారని. సో ఐ వాజ్ ఆస్కింగ్ దమ్ కి ఏంటైంది సార్ ప్లీజ్ చెప్పండి. వాళ్ళు ఏం చెప్పలేదు. దే స్టార్ట్ సెర్చింగ్ ద హోల్ హౌస్, మొత్తం సెర్చ్ చేశారు. మాకు సెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పారు కి యూ హావ్ టు కమ్ విత్ us. మా ముగ్గురికి సెర్చ్ చేసేటప్పుడు ఏమైనా దొరికినా? లేదు మ్యామ్, ఏమీ దొరకలేదు. మరి ఎందుకు తీసుకువెళ్ళారు? అదే మ్యామ్, సార్ ఎందుకు ఎక్కడ తీసుకుని వెళ్తున్నారంటే ప్లీజ్ మీరు వచ్చండి, మీ మీద ఒక కంప్లైంట్ వచ్చింది. నేను ఏంటి కంప్లైంట్ సార్ అట్లీస్ట్ చెప్పండి, ఇఫ్ మాకు తెలిసి ఉంటే మేము మీకు చెప్తాం ఏమైనా నాలెడ్జ్ ఉంటే. ఏం చెప్పలేదు, మీరు రండి రండి చెప్పేసి మాకు ఫోర్స్ఫుల్ తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 3rd Town పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళి ముగ్గురికి వేరే వేరే ప్లేస్లో పెట్టేసి, మీరు ఈ మధ్యలో ఏం చేశారు, ఎక్కడ వెళ్ళారు, ఇవన్నీ అడిగారు. డీటెయిల్స్ అడిగారు. బట్ ఏంటి యాక్చువల్లీ ఎందుకు తెచ్చారు, ఏంటి ఎలిగేషన్ ఉంది, ఏం చెప్పలేదు మాకు. టిల్ 2 o'clock వరకు మేము బ్లాంక్గా ఉన్నాం, ఎందుకు తెచ్చారు సొమ్మె, ఏమైనా హిట్ అండ్ రన్ చేసావా, లేకపోతే నేను అడిగాను సొమ్మెకి వెళ్ళేసి. వాళ్ళు లేదు లేదు మీరు మాట్లాడడానికి ఉండదు. దాని తర్వాత సొమ్మెకి వాళ్ళు చెప్పారు కి లేదు ఇలాగ జన్పాల ప్రసాద్ గారు మీ మీద ఒక 150 తుల దొంగతనం అయింది ఇలాగ చెప్పారు. నేను రీకాల్ చేసిన, అదే మీ ఫ్రెండ్ ఫాదర్ ఇలాగా పెట్టారా ఏంటి చెప్తే, నేను అడిగాను ఏంటి సొమ్మె ఇది ఏంటి జరుగుతుంది. తను చెప్పింది నేను అయితే దొంగతనం, మేము 11 ఇయర్స్ నుంచి నేను తనతోనే ఉన్నాను, నాకు తెలుసు తను ఎప్పుడు కూడా ఎవరికైనా ఏమైనా ఇస్తుంది కానీ ఎక్కడ ఎవరి దగ్గర నుంచి దాచుకోవడం, దొంగతనం ఇలాంటివి ఎప్పుడు చేయదు. మీరు ఏ ఫ్రెండ్కి అడిగినా తన గురించి చాలా బాగా చెప్తారు మీకు. ఇవన్నీ అయిన తర్వాత తనకి తెలిసింది కి ఇలాగ కంప్లైంట్ అయింది అండ్ దట్ అమ్మాయి కంప్లైంట్ వేసింది అంటే తను ఏసీపీ గారి దగ్గర
అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందా? అంటే వీడియో, ఒక వీడియో చూపించారు తనకి, తనే చెప్పింది కి సొమ్మె తీసి ఉంటుంది అని. దాన్ని బట్టి మాకు తీసుకుని వచ్చారు. తో సొమ్మెకి నేను చెప్పిన, సొమ్మె ఏమైనా నీకు తెలుసు ఉంటే ప్లీజ్ చెప్పండి. తో అక్కడ ఎస్ఐ సిఐ గారు మార్నింగ్ నుంచి మాకు ఇంటరోగేట్ చేస్తున్నారు. మాకు కొంచెం అనిపించింది వీళ్ళకి కాదు, పెద్ద ఆఫీసర్కి చెప్పాలి. ఏసీపీ గారు వచ్చారు. తను వెళ్ళి ఏసీపీ గారికి మొత్తం స్టోరీ చెప్పింది. స్టోరీని చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పారు కి ఎక్కడెక్కడ ఉంది గోల్డ్. మేము చెప్పాము హా ఇలాగా ఉంది. వాళ్ళు అన్నీ రికవర్ చేశారు. దాని తర్వాత మావి కూడా గోల్డ్ రికవర్ చేశారు, తన మదర్ది కూడా చేశారు. చిన్నప్పటి నుంచి సిల్వర్ అసెట్స్ ఉంటాయి, చిన్న చిన్న గ్లాసెస్, ప్లేట్స్, ఇవన్నీ కూడా రికవర్ చేశారు, తీసుకుని వెళ్ళిపోయారు. తో మేము, నేను అడిగాను సరే వాళ్ళది ఎంత ఉంది, మీరు ఎంత ఎందుకు చేశారు? లేదు లేదు, వాళ్ళు 150 తులా పెట్టారు కదా, అది ఫుల్ఫిల్ అయితే మీకు వదిలేస్తారు. 150 తులా అమ్మేశారా? లేదు, అసలు వాళ్ళు పెట్టిన కేసు అది. ఆ అమ్మాయి 25 లాక్స్ వర్త్ చిన్న పౌచ్ లో ఇచ్చింది అంతే. ఓకే, అంతే 25 లాక్స్ గోల్డ్ ఇచ్చింది. మేము 4 డేస్, అంటే టోటల్ తను 4 డేస్ వెళ్ళాం. 29, 2, 6, and 19. 29th and 2nd కి నేను తనతో వెళ్ళాను, అండ్ 6 and 19కి మదర్తో వెళ్ళాను. తన ఎందుకు ఎక్కడ కూడా ఎవరితో వెళ్తుంది అంటే, విశాఖపట్నంలో తను కొంచెం తెలుసు అందరికీ, కొంచెం ఫాలో అవడం, ఇంటి వరకు రావడం, ఇవన్నీ చాలాసారి జరిగాయి. అందుకే నేను లేకపోతే తన మదర్ లేకపోతే బ్రదర్ వాళ్ళు తనతో ఎప్పుడు కూడా ఉంటారు. ఫస్ట్ 2 టైమ్ వెళ్ళిన టైంలో 29th కి వెళ్తే కొంచెం లేట్ అయిపోయింది. తన లొకేషన్ పెట్టింది, నేను ఆఫీస్ 7:30 లాగా నాది అయింది. సమ్మె వచ్చింది నాకు పికప్ చేసింది ఆఫీస్ దగ్గర నుంచి, అండ్ మేము సెర్చ్ చేస్తూ వెళ్ళాం. 8:30 లాగా అయింది. వాళ్ళు ఫస్ట్ కిందనే తిరిగా పాపతో ఆడింది, అన్నీ జరిగింది. నేను చెప్పిన సమ్మె లేట్ అవుతుంది, వెళ్ళిపోదాం, వాళ్ళకి కూడా ఇబ్బంది ఎందుకు. నేను యాక్చువల్లీ మేము ఇద్దరు ఎవరింటికి వెళ్ళాం, మోస్ట్లీ వెళ్ళాం. తన ఆ పాప కొంచెం తనకి ఇష్టం, పిల్లలు అంటే తనకి చాలా ఇష్టంతో, అందుకే నాకు తీసుకుని వచ్చింది. నేను కూడా ఓకే చెప్పాను. దాని తర్వాత తను ఫోర్స్ చేసింది, ప్లీజ్ ఎంత ఇక్కడ వరకు వచ్చారు అమ్మ నాన్నకి ఒకసారి కలిసి వెళ్ళిపోండి అని. మేము పైకి వెళ్ళిన వాళ్ళు ఆల్రెడీ శాండ్విచ్ తయారు చేసి ఉన్నారు, మాకు ఇచ్చారు. చాలా మంచిగా వాళ్ళ ఫాదర్ మా గురించి అన్నీ, తన తన బ్యాక్గ్రౌండ్, నా బ్యాక్గ్రౌండ్, నేనే ముంబైలో ఎక్కడ ఉంటాను, అన్నీ జానకారీ తీసుకున్నారు. దాని తర్వాత సార్కి, జనపాల ప్రసాద్ గారికి పైల్స్ ఆపరేషన్ అయింది. వాళ్ళు కూడా 15 మినిట్స్ కోసం వచ్చారు, పల్లిచికిరిగా అంటే కలిశారు. దాని తర్వాత మేము వెళ్ళిపోయాం. ఆ అమ్మాయి 4 to 4 times కింద వరకు వచ్చింది మ్యామ్, కార్ వరకు. అండ్ కార్ దగ్గర కూడా ఇలా లేడీస్ మాటలు ఉంటాయి కదా, వాళ్ళు మాట్లాడి మేము వెళ్ళిపోయాం. సెకండ్ తారీఖుకి తనకి, ఫస్ట్కి ఐ థింక్ సో ఫోన్ వచ్చింది, సంథింగ్ హ్యాపెన్స్. తను చెప్పింది పర్సన్ లేదు, మాట్లాడాలంది. నేను 2nd కి ఆఫీస్లోనే అలాగే సేమ్, నా వర్కింగ్ టైమింగ్ అలాగే 7, 7:30 అయిపోద్ది. నాకు చెప్పింది కి మళ్ళీ వెళ్ళాలి ఉంది. నేను చెప్పాను ఎందుకు, ఎప్పుడు కదా వెళ్ళావు. లేదు, తనకి నాతో కొంచెం పర్సనల్ మాట్లాడాలి ఉంది, అందుకే ఏంటా చెప్పేసి మళ్ళీ మేము వెళ్ళాం.